Hi everyone. Last class lo mano reference tab lo table of contents anevi ela apply chesukovali. Alane insert caption mano equations teeskunte equations ki figures teeskunte figures ki alane tables teeskunte tables ki ela apply cheyali. Alane malli mano mark entry chusam. Mark entry ante entante mano oka word anedi enni pages lo repeat ayindi. Mark kaliste enni pages lo repeat ayindo mana chupichindi. అలానే సింగిల్ మార్క్ ఇస్తే సింగిల్ పేజ్ మనకి చూపించింది. అలా మనం డిఫరెంట్ వర్డ్స్ ని రిపీటేషన్ చూసాం. అలానే ఈ రోజు మనం క్లాస్ లో సై మార్క్ సైటేషన్ గురించి చూద్దాం. ఈ మార్క్ సైటేషన్ కూడా ఇంచుమించు మార్క్ ఎంట్రీ లాంటిదేనండి. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మార్క్ ఎంట్రీలో ఏం చేసాం, ఏ వర్డ్స్ అయితే మన డాక్యుమెంట్ లో రిపీట్ అయ్యాయో ఆయా వర్డ్స్ యొక్క పేజ్ నెంబర్స్ అనేవి మనకు చూపించింది. సో ఇప్పుడు అలానే వర్డ్స్ లో క్యాటగిరీస్ ని మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్ ఇది కదండి. సో నేను సేమ్ మార్క్ ఎంట్రీలో ఎలా అయితే మనం వర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలానే కొన్ని వర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ థీమ్స్ అని ఉంది కదా, ఈ థీమ్స్ అనే వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మార్క్ సైటేషన్ మీద క్లిక్ చేశాను. మార్క్ సైటేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నాకు మార్క్ సైటేషన్ మీద క్లిక్ చేయగానే ఒక బాక్స్ ఓపెన్ అయ్యింది. అవునా కాదు? ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను కేటగిరీలో మనం డివైడ్ చేసుకుంటామని. ఇక్కడ మనకి కేటగిరీ అడుగుతుంది చూసారా. సో కేటగిరీ అడగగానే ఇక్కడ కేసెస్ అనే డిఫాల్ట్ కేటగిరీ ఉందండి. సో థీమ్స్ అంటే నేను థీమ్స్ ని ఒక ఎంఎస్ వర్డ్ అలా ఆ కేటగిరీస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో థీమ్స్ అంటే ఎంఎస్ వర్డ్ లో ఉంటాయి కాబట్టి నేను ఎంఎస్ వర్డ్ లో థీమ్స్ పెట్టద్దా అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కేటగిరీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేయగానే నాకు డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి. సో ఇందులో నేను ఎంఎస్ వర్డ్ అనే కేటగిరీకి ఈ థీమ్స్ అనే వర్డ్ ని సెట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను మార్క్ ఆల్ ఇచ్చాను, అంటే ఆ ఎన్ని మార్క్స్ ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో థీమ్స్ మనకు అవన్నీ వచ్చాయి. సో అగైన్ మనకు తెలిసినట్టుగానే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం మార్క్ ఆల్ క్లిక్ చేసామో వెంటనే మనకి ఇక్కడ పారాగ్రాఫ్ మార్క్స్ అనేవి హైలైట్ అయిపోయి అగైన్ మనం హోమ్ లోకి వెళ్తాం. సో ఇక్కడ పారాగ్రాఫ్ మార్క్స్ తీసేస్తాం. ఈ మార్క్ ఎంట్రీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవన్నీ ఎలా పెట్టాలి చూడాలంటే ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అవి చూస్తే మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ కొలాప్స్ అనే వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. అగైన్ మళ్ళీ రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళాను. అగైన్ ఇక్కడ మార్క్ సైటేషన్ ఉంది కదా, సో మార్క్ సైటేషన్ క్లిక్ చేశాను. ఇప్పుడు కేటగిరీ ఎంఎస్ వర్డే ఉంచేసుకుంటున్నాను కొలాప్స్ కూడా. సో ఇప్పుడు నేను మార్క్ తీసుకున్నాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, ఇక్కడ పారాగ్రాఫ్ మార్క్స్ తీసేసాను. ఓకేనా? ఇప్పుడు ఇంకో పేజ్ లో ఇక్కడ చూడండి, బిఫోర్ అనే వర్డ్ ఉంది కదా, బిఫోర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ రిఫరెన్స్ ట్యాబ్ లో మనం ఇక్కడ చూడండి మార్క్ సైటేషన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఎంఎస్ వర్డ్ లోనే ఉంచుకోవాలనుకుంటున్నాను. సో మార్క్ ఆల్ ఇచ్చాను. ఓకే, క్లోజ్ చేసేసాను. హోమ్ లోకి వెళ్ళాను. అగైన్ ఇక్కడ హోమ్ లో నేను పారాగ్రాఫ్ మార్క్స్ అనేవి డీసెలెక్ట్ చేస్తాను. ఓకేనా? ఇలా నేను ఒక ఎంఎస్ వర్డ్ కి త్రీ కేటగిరీకి త్రీ వర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కేటగిరీ మార్చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, కేటగిరీ మార్చేయాలనుకునేటప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ బటన్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేశాను. సో ఈ బటన్స్ అనేది సెలెక్ట్ చేసి అగైన్ రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ మార్క్ సైటేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ మళ్ళీ నేను కేటగిరీ చేంజ్ చేయాలనుకున్నాను కదా. సో ఈసారి నేను బటన్స్ అనేది రూల్స్ లో ఇద్దాం అనుకుంటున్నాను. రూల్స్, ఓకే, రూల్స్ లో నేను ఇచ్చేసి కేటగిరీ సెలెక్ట్ చేసుకుని మార్కాలు ఇచ్చేసాను, క్లోజ్ చేసేసాను. ఓకే, అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ ని డీసెలెక్ట్ చేసేసాను. ఓకేనా? అగైన్ మళ్ళీ నేను ఆన్లైన్ అనే వర్డ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ఆన్లైన్ ఉన్న వర్డ్ కూడా నేను రూల్స్ లో ఇద్దాను అనుకుంటున్నాను. సో మార్క్ సైటేషన్ లోకి వెళ్ళాను, రూల్స్ అని ఉంది కదా, సో అదే ఉంచేసాను. ఇప్పుడు మార్క్ ఆల్ సెలెక్ట్ చేశాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ డీసెలెక్ట్ చేసేసాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇలానే రూల్స్ లో ఇంకొక వర్డ్ తీసుకుంటాను. రూల్స్ లో ఖచ్చితంగా ఇక్కడ ఎలిమెంట్స్ ని ఇద్దాం అనుకుంటున్నాను రూల్స్ లో. సో అగైన్ నేను రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, మార్క్ సైటేషన్ అని ఉంది కదా, సో మార్క్ సైటేషన్ లో ఇక్కడ మార్క్ ఆల్ క్లిక్ చేశాను, రూల్స్ లోనే ఉంచేసాను, క్లోజ్ చేసేసాను. ఓకేనా?
అగైన్ నేను హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ ఏమైతే హైలైట్ అయ్యా అవి డి యాక్టివ్ చేసేసాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ రూల్స్ కేటగిరీకి అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను వేరే కేటగిరీ తీసుకుంటాను. ఓకేనా? వేరే కేటగిరీ తీసుకోవాలంటే మళ్ళీ మనం ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఎంబెడ్ ఎంబెడ్ అని ఉంది కదా, సో ఎంబెడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంబెడ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిఫరెన్స్ లోకి వెళ్ళాను. చూడండి ఇక్కడ మార్క్స్ సైటేషన్ ఉంది కదా, సో మార్క్స్ సైటేషన్ లో నేను రూల్స్ కి బదులు ఇప్పుడు వేరే కేటగిరీ రెగ్యులేషన్స్ తీసుకున్నాను. ఓకేనా? మార్క్ ఆల్ ఇచ్చేసాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను. హోమ్ లో ఇక్కడ పారాగ్రాఫ్ మార్క్స్ అనేవి సెలెక్ట్ అయిపోయాయి కదా, అవి డియాక్టివ్ చేసేసాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకా ఇక్కడ కోఆర్డినేటెడ్ అనే వర్డ్ ఉంది కదా, ఇది కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. న్యూ అనే వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి రిఫరెన్స్ లోకి వెళ్ళాను. రిఫరెన్స్ లో మనం మార్క్ సైటేషన్ మీద క్లిక్ చేశాను. అగైన్ రెగ్యులేషన్ లోనే ఉంచుకున్నాను, ఈసారి మార్క్ ఇచ్చాను. అగైన్ క్లోజ్ చేసేసాను. మనకి మళ్ళీ హోమ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని తీసేసాను. సో ఇదే ప్రాసెస్ లో నేను ఇప్పుడు త్రీ కేటగిరీస్ తీసుకున్నాను కదా, ఇంకొక కేటగిరీ తీసుకున్నాను. చూడండి ఇక్కడ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో నేను ఎంఎస్ పవర్ పాయింట్ కి ఒక కేటగిరీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి గ్రాఫిక్స్ వస్తుంది కదా, సో గ్రాఫిక్స్ అని తీసుకున్నాను. రిఫరెన్స్ లోకి వెళ్ళాను. రిఫరెన్స్ లో మనం ఇక్కడ ఇన్ మార్క్స్ సైటేషన్ లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ పిపిటి తీసుకుంటున్నాను కేటగిరీ. సో డౌన్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎంఎస్ పిపిటి అది సెలెక్ట్ చేసుకున్నాను. మార్క్ ఆల్ ఇచ్చేసాను, క్లోజ్ చేసేసాను. ఓకే, అగైన్ నేను హోమ్ లోని పారాగ్రాఫ్ మార్క్స్ ని రిమూవ్ చేసేసాను. ఓకేనా? అలానే ఎంఎస్ పవర్ పాయింట్ లో మనం ఇక్కడ చూస్తే లేఅవుట్ అని ఉంది. సో లేఅవుట్ కూడా నేను ఎంఎస్ పవర్ పాయింట్ లోనే తీసుకుందాం అనుకుంటున్నాను. సో లేఅవుట్ ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత అగైన్ లేఅవుట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఎంఎస్ పిపిటి లోనే కదా నేను మార్క్ ఆల్ ఇచ్చాను, క్యాన్సిల్ చేసేసాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ ని డియాక్టివ్ చేసేసాను. ఓకేనా? ఇంకా నేను ఇక్కడ డిజైన్స్ అని ఉంది కదా, ఆ డిజైన్స్ ఆర్ ఎల్స్ మనం స్మార్ట్ ఆర్ట్ తీసుకుందాం. స్మార్ట్ ఆర్ట్ ఏదో ఒకటి లేకపోతే అది సరిపోతుంది. టూ పీసెస్ ఇప్పటి వరకు మనం ఎన్ని తీసుకున్నాం అంటే ఫోర్ గ్రూప్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్తున్నాను. ఓకేనా? రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే, రిఫరెన్స్ ట్యాబ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసాం అనుకోండి మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనం తీసుకున్న కేటగిరీస్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి ఎంఎస్ పిపిటి ఉంది, రూల్స్ ఉంది, రెగ్యులేషన్స్. సో ఇక్కడ యూస్ ప్యాసివ్ అని ఉంది కదా, తీసేయాలి. ఎందుకంటే యూస్ ప్యాసివ్ మనం ఇక్కడ మనం పెడితే మనకి ఇక్కడ నంబర్స్ కనిపించవు, పేజ్ నంబర్స్ కదా మనకి మెయిన్. సో చూడండి ఇక్కడ నేను తీసేస్తేనే పేజ్ నంబర్స్ కనిపిస్తాయి. సో నేను అది ఉంచేసాను, నాకు డాటెడ్ లైన్స్ లోనే కావాలి, అది కూడా నేను చేంజ్ చేయలేను. ఓకే, క్లిక్ ఓకే. జస్ట్ సెకండ్, మనం ఎక్కడైతే కర్సర్ పెడతాం అక్కడే వచ్చేస్తాయండి. సో ఇప్పుడు మనం కర్సర్ ఎక్కడ పెట్టుకోవాలి, ఫస్ట్ పేజ్ లో పెట్టుకోవాలి, అవునా కాదు? చూడండి ఇక్కడ నేను కర్సర్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఒక ఎంప్టీ పేజ్ ని తీసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను ఎంప్టీ పేజ్ ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆ కేటగిరీస్ అనేవి అప్లై చేయాలనుకుంటున్నాను. సో అగైన్ నేను ఇన్సర్ట్ టాబ్ల్ ఆఫ్ అథారిటీస్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి యూస్ ప్యాస్ తీసేసాను, ఓకే క్లిక్ చేశాను. చూడండి మనం ఏవేవైతే తీసుకున్నామో ఆ కేటగిరీస్ తో సహా వచ్చేసాయి. మన రూల్స్ కేటగిరీ తీసుకున్నాం, అందులో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. రెగ్యులేషన్స్ కేటగిరీ తీసుకున్నాం, ఎంఎస్ వర్డ్ తీసుకున్నాం, అందులో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. అలానే ఎంఎస్ పిపిటి తీసుకున్నాం, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఎక్కడైతే మనం మార్కాలు ఇచ్చామో అక్కడ రిపీటెడ్ పేజ్ నెంబర్స్ వచ్చాయి. ఎక్కడైతే మనం సింగిల్ మార్క్ ఇచ్చామో అక్కడ సింగిల్ పేజ్ నెంబర్ వచ్చింది. ఓకేనా? సో ఇలా మనం ఈ మార్క్ సైటేషన్ అనేది యూజ్ చేస్తామండి. మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మార్క్ ఎంట్రీ అండ్ మార్క్ సైటేషన్ ఏంటంటే, మార్క్ ఎంట్రీ అంటే ఓన్లీ మనం వర్డ్స్ రిపీట్ అయిన పేజ్ నెంబర్స్ అనుకొస్తే, మార్క్ సైటేషన్ కూడా ఇంచుమించు అంతే. కాకపోతే మనం వాటి కేటగిరీస్ లో డివైడ్ చేసుకుందాం అన్నమాట, చూసారా? సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మార్క్ ఎంట్రీ అండ్ మార్క్ సైటేషన్ అన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మార్ట్ లుక్అప్ ఉంది చూడండి. ఈ స్మార్ట్ లుక్అప్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి నా డాక్యుమెంట్ లో ఇది ఏదో ఒక వర్డ్ గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాలరీస్ ఉంది, ఇది నేను సెలెక్ట్ చేస్తాను. సింపుల్ గా స్మార్ట్ లుక్అప్ మీద క్లిక్ చేస్తాను.
చూసారా, మనం ఎప్పుడైతే స్మార్ట్ లుక్అప్ మీద క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి దానికి సంబంధించిన కంప్లీట్ గూగుల్ మ్యాటర్ అనేది వచ్చేసింది రైట్ సైడ్. చూసారా అందులో కూడా డిఫరెంట్ వికీపీడియా మ్యాటర్, డిఫరెంట్ సైట్స్ ఏదైతే దానికి సంబంధించిన మ్యాటర్ వచ్చాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ మోర్ అనేది చూడండి, మోర్ దగ్గర క్లిక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ లో ఉన్న దాని మీనింగ్ అంతా మీకు వచ్చేస్తుంది. చూసారా గ్యాలరీస్ కి గ్యాలరీ ద మాల్ ఏదో సంథింగ్, మళ్ళీ గ్యాలరీస్ ఈజ్ షాపింగ్ కాంప్లెక్స్ అంట, అలా డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేస్తాయి. గ్యాలరీస్ కి ఉన్న అన్ని మీనింగ్స్, ఆర్ట్ కి సంబంధించిన గ్యాలరీస్ ఇలా డిఫరెంట్ వచ్చేసి చూసారా. సో ఇలా మనం ఏదైనా సెర్చ్ చేసుకోవాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఈజీగా ఇక్కడే ఫైండ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం స్మార్ట్ గా యూజ్ చేసుకునే ఆప్షన్ స్మార్ట్ లుక్అప్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ. ఓకేనా, సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ అంటే మనం ఏదైనా బుక్ ని పబ్లిష్ చేసాము అంటే ఖచ్చితంగా అక్కడ మనకి ఏంటంటే ఆ బుక్ కు సంబంధించిన రిఫరెన్స్ అనేది మనం లాస్ట్ పేజ్ లో ఇస్తాం, అవునా కదా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే మనం ఏమైనా బుక్స్ చదివినప్పుడు లాస్ట్ లో రిఫరెన్స్ ఉంటుంది, రిఫరెన్స్ అని చెప్పి రిలేటెడ్ బుక్స్ ని వాళ్ళు రిఫర్ చేస్తారు. అంటే ఏంటి, అది చూసి మనం చదువుకునేటట్టుగా. ఆల్రెడీ ఇక్కడ చూడండి నేను ఒక రిఫరెన్స్ యాడ్ చేసేసాను, టూ రిఫరెన్సెస్ యాడ్ చేశాను, టూ స్టైల్స్ ఇవి తీసేద్దాం. ఇవి తీసేసి మనం ఇప్పుడు రిఫరెన్స్ ఎలా యాడ్ చేయాలనేది మీరు చూడండి. ఓకే, నేను అది తీసేసానండి, ఆల్రెడీ మనం ముందుగా యాడ్ చేసుకున్న రిఫరెన్సెస్ తీసేసాను. ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ ని ఇక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ సైటేషన్ అని ఉంది కదండి. సో ఇన్సర్ట్ సైటేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనం అప్పుడు ఎప్పుడో యాడ్ చేసుకున్నవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక న్యూ రిఫరెన్స్ యాడ్ చేయాలి కాబట్టి యాడ్ న్యూ సోర్స్ లోకి వెళ్దాం. యాడ్ న్యూ సోర్స్ వెళ్ళగానే నేను ఏది రిఫర్ చేయాలనుకుంటున్నానో అది ఇక్కడ అడుగుతుంది. ఓకేనా, ఇక్కడ నాకు అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను, బుక్ ని నేను రిఫర్ చేయాలనుకుంటున్నాను, పలానా బుక్ ని కూడా చదవండి అని నేను కస్టమర్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఆ బుక్ ఒక నేమ్ ఉంటుంది కదా, సో ఆ బుక్ నేమ్ ఏంటి అంటే ద ఆర్ట్, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ తీసుకుందాం, ద ఆర్ట్ అనే బుక్ అంట. దానికి ఐ మీన్ దానికి ఒక ఆధర్ ఉంటారు కదా, ఆధర్ నేమ్ ఇద్దాం, సరస్వతి అని ఇచ్చాను. ఓకేనా, సరస్వతి అని ఇచ్చాను. టైటిల్ బుక్ వచ్చి ద ఆర్ట్ అని ఇచ్చాను. ఓకేనా, ద ఆర్ట్ ఇచ్చాను. ఓకేనా, ఇయర్ ఏ ఇయర్ లో పబ్లిష్ అయింది అని అడుగుతున్నారు, 2000 అని ఇచ్చానండి. అలానే సిటీ ఏ సిటీలో పబ్లిష్ అయింది అని అడుగుతున్నారు, ముంబై అని ఇచ్చాను. పబ్లిషర్ ఎవరు అని అడుగుతున్నారు, ఇండియన్ టైమ్స్ అని ఇచ్చాను. ఓకేనా, ఇండియన్ టైమ్స్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ వాల్యూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండి, అది మన ఇష్టం. సో ఇక్కడ నేను ఓకే క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సరస్వతి అని వచ్చేసింది, అవునా? ఇక్కడ చూడండి ఇన్సర్ట్ సైటేషన్ లో మనకి యాడ్ అయిపోయింది సరస్వతిది, ద ఆర్ట్ అనే బుక్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి బిబ్లియోగ్రఫీ అని ఉంది కదా. బిబ్లియోగ్రఫీ అంటే మనం అక్కడ ఏ మోడల్లో మన రిఫరెన్స్ అనేది పెట్టేసుకోవాలి అనేది డిఫరెంట్ మోడల్స్ వస్తుంది. చూడండి ఇప్పుడు మనం రిఫరెన్సే కదా ఇవ్వాలనుకుంటున్నాం. సో నేను రిఫరెన్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకోగానే అక్కడ చూడండి నాకు రిఫరెన్స్ వచ్చేసింది. ఆల్రెడీ అక్కడ ఉన్న బుక్స్ తో పాటు మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నది సరస్వతి అని చెప్పేసి వచ్చేసింది. చూసారా, ఇలా మనకి డిఫరెంట్ వేస్ లో ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని రిఫరెన్సెస్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ త్రీ బుక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం రీసెంట్ గా యాడ్ చేసింది ఇది, ముందుగా ఉన్న బుక్స్ ఇవి, ఈ మూడు కూడా వచ్చేసాయి చూసారా రిఫరెన్సెస్ లో. అంటే ఏంటి, ఈ బుక్ ఎవరు చదివినా కానీ వాళ్ళకి ఇది మన రిఫరెన్స్ చెప్తున్నారు అనమాట. లేదు ఇది చేంజ్ చేయాలి, మోడల్ మార్చాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి కలాం ఏపీజే అబ్దుల్ చంద్రన్, సరస్వతి సరస్వతి అని వచ్చాయి కదా. ఇలా కాకుండా దీని మోడల్స్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్టైల్ అని చూడండి, స్టైల్ లోకి వెళ్ళి మనకి ఏపీ అని పెట్టామనుకోండి, ఏపీఏలోకి మార్పించండి, అంటే అన్ని లైట్ కలర్ లో వచ్చేసాయి. లేదు అది వద్దు, ఇంకేదైనా మార్చుకున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే అండ్ స్టైల్ లో చూడండి, ఎమ్మెల్యేలో పెడితే ఏమైంది, ఇంకాస్త వేరే స్టైల్ లోకి వచ్చేసింది. అలానే చికాగో స్టైల్ అన్నాం అనుకోండి, చికాగో స్టైల్ లో కొంచెం స్లాంట్ గా మారి, ఇలా డిఫరెంట్ స్టైల్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ స్టైల్ బాగుంది కాబట్టి నేను ఇది ఉంచేసాను అనుకోండి, అది ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ మేనేజ్ సోర్స్ అని ఉంది కదా, మేనేజ్ సోర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం సోర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా పెట్టామో అది ఉంటుంది. దాన్ని మనం ఎడిట్ అయినా చేసుకోవచ్చు, డిలీట్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ మన కరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం సింపుల్ గా మేనేజ్ చేసుకోవడానికి ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే న్యూ వన్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మళ్ళీ న్యూ అనగానే మనకి అవే డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు వేరే రిఫరెన్స్ మనం
అగైన్ ఆథర్ నేమ్ ఇస్తాం, టైటిల్ ఇస్తాం, ఇయర్, సిటీ, ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, ఎవరు పబ్లిష్ చేస్తారు అనే డీటెయిల్స్ ఇస్తే ఓకే క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా మనం యాడ్ న్యూ సోర్స్ ఇన్సర్ట్ సైటేషన్ అంటే ఒక రిఫరెన్స్ అనేది యాడ్ చేసుకొని దాన్ని మనం ఇక్కడ రిఫరెన్స్ ఫామ్ లో పెట్టుకోవడం. ఓకేనా? ఓకే గైస్, ఈ క్లాస్ మీకు అందరికి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, అండ్ ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.